రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలతో పాటు కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత టై బెల్టులతో పాటు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వాటికి నిధులను కూడా కేటాయించి వారికి మంచి విద్య అందించడానికి ముందుంది అని పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలతో పాటు కళాశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ తో పాటు స్కూల్ బ్యాగులు టై బెల్టులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మండలానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి విద్యార్థిపై లక్షకు పైగా ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు రెసిడెన్షియల్ పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదని, 100 గురుకులాలు ఉన్న స్థానంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 1000 గురుకులాల స్థాయికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులు కల్వగొండ గోపాలరావు, గ్రామ సర్పంచ్ గండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావుతో పాటు ప్రజాప్రతినిధులు, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు హాజరయ్యారు. Please come forward and to deliver the award. Adhyakshulu, MPP Sharadana gariki, JPDC Gundam Narasanna gariki, Raitu Bandhu Samithi Adhyakshulu Sharadana gariki, Sarpanch Kunnatagaru Upadhyayulaku, Kritagnatalu. Ee roju Vedla Pampini Karyakramam Upadhyayulu beta discovery job ke jigi da nachi da job so we will have many people to reach a good place minimum need for us here they have taken care of your minimum needs especially congratulations hey heartily welcome guys guests of this program na narsana okay and okay thank you okay మీకు మంచి భోజనం, మంచి బట్టలు, పుస్తకాలు, ఇవల్ల మీకు బెడ్లు కూడా, బ్యాగులు ఇవన్నీ కూడా ఇస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు, మీకు ఏదంటే అది చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మీరు మీ ఉపాధ్యాయులు ఏవైతే మీకు చెప్తారో అవన్నీ కూడా శ్రద్ధగా విని మంచి చదివి ఈ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, ఉపాధ్యాయులకు పేరు తేవాలి. మండల ఉన్నటువంటి ఇందాక అందరు చెప్పిండ్రు ఇక్కడ వసతులు ఇవ్వని చెప్పేసి మీకోసమే కదా చెప్పిండ్రు. ఆ వసతులన్నీ కూడా పెద్దలుగా ఈ వేదిక మీద అందరం కూడా మీకోసం చేయడానికి ఉన్నాం. మాకు మంత్రి గారు ఉన్నారు, ఏదంటే అది చేయడానికి మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీకు చెప్తా ఉన్నాం. మీరు మంచి చదువులు చదివి ఉపాధ్యాయులకు, మండలానికి, తల్లిదండ్రులకి పేరు చేయించాలి, తెప్పియాలని చెప్పేసి కోరుకుంటూ గతంలో మా పీరియడ్ అప్పుడు అంటే మేము చదువుకున్న సందర్భంలో 6-7 కిలోమీటర్లు నడిచి వచ్చి చదువుకునే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే ఉండి భోజనాలు, అన్ని రకాల మంచి కూరలతోటి మటను, చికెను, ఎగ్స్ అన్ని రకాల సన్నబియ్యంతో పెట్టుకుంటూ మరి అన్ని రకాల పిల్లలకు బట్టలు, బ్యాగులు, స్వెటర్లు రాని ప్రతిదీ కూడా అన్నీ కూడా సమకూర్చి ప్రభుత్వం చేస్తున్నట్టుగా మిగిలి చేయాల్సింది ఏముండదంటే కేవలం పిల్లలు మంచిగా చదువుకోవడం, మంచిగా చదువుకొని పైకి పోవడానికి తప్ప వేరే ఏం లేదు. ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా కలిసికట్టుగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతూనే ఉన్నాం. ఇంకా కొత్త బిల్డింగ్ కూడా అవి అన్నీ కూడా రావడం జరిగింది. త్వరలోనే అవి టెండర్లు జరిగి అది కూడా స్కూల్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఆ సమస్యలను పట్టించుకోకుండా ఇప్పుడు కొన్ని పిల్లల చదువుపై దృష్టి పెట్టాలని చెప్పి ఉపాధ్యాయులను, మరి అదేవిధంగా పిల్లలు కూడా మంచిగా చదువుకొని పైకి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీరు బాగా చదువుకోవాలి,
మీరు కూడా ఈ సమాజానికి సేవ చేయాలి ఈ సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తులు కావాలి మీమ్లను గల్ల తల్లిదండ్రులను గాని సమాజానికి గాని ఏదైనా మంచి పని చేయాలని ఇలా కష్టపడి మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలవాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో 100 కూడా ఇట్లాంటి ఇంటి సోషల్ వెల్ఫేర్ స్కూల్ గాని హాస్టల్ గాని లేవు స్కూల్లు లేవు విత్ రెసిడెన్షియల్ 100 లోపటనే ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 1000 కి చేరింది ఇప్పుడు ఆ సంఖ్య అంటే ఎన్ని రేట్లు మనం పెంచుకున్నాం అంటే ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి ఈ సమాజం పట్ల ఈ వ్యవస్థ పట్ల ఎంత నమ్మకం ఉంటే ఈ స్కూల్ మీ ఉపాధ్యాయులతోటే ఉంటారు మీ ఉపాధ్యాయుల మాటలు మంచి వినాలి వాళ్ళు చక్కగా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ అని చెప్తున్నారు మీకు ఇంగ్లీష్లో మొత్తం మాట్లాడుతుంటే మీకు మంచి అర్థమవుతుంది మనం కూడా రేపు 10th తర్వాత ఎక్కడికి పోయినా ఇంగ్లీషే మాట్లాడు తెలుగు రావాలి ఏ ఉందని